Hey! ఎంతకు తెగించావరా తెగించడం కాదు నిన్నళ్ళు భరించాను మీరు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తే నా చెల్లి తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోతానన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళాం అందుకేనయ్యా కొడుకుల్ని అంత కాన్ఫిడెంట్ గా పెంచకూడదు ఎంతో కొంత మన మీద ఆధారపడేలా పెంచాలి హద్దుల్లో ఉంచాలి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడితో అర్థం కావట్లేదు గాడిదలకి మీ గాడిదలకు సపోర్టుగా రేసు గుర్రాలు ఉన్నాయి కదయ్యా అదే ఆ పాండు వంశీ వాళ్ళ సపోర్ట్ చూసుకుని ఎగిరి పడుతున్నారు ఎప్పుడు కింద పడతారు అది నువ్వు బయటికెళ్తేనే జరుగుతుంది అప్పుడు వాళ్ళందరినీ భరతనాట్యం ఆడించవచ్చు ఏమైంది ఎప్పుడు సతీష్ని ఆలస్యం చేయడే హలో అంకుల్ ఎక్కడ సతీష్ వచ్చేస్తున్నాను అంకుల్ ఏంటి లేటు అనుకోకుండా ఒక పని పడింది మీకు ఇన్ఫామ్ చేసే స్కోప్ కూడా లేదు అందుకే ఆలస్యమైంది ఐఎమ్ సారీ అంకుల్ పర్వాలేదు సతీష్ ప్రాబ్లం ఏం లేదుగా లేదంకుల్ ఓకే సతీష్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంకుల్ చెప్పు సతీష్ రేఖ గురించి ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉందా నోనో అదేం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రేఖ గురించి కాదు సతీష్ నువ్వేం కంగారు పడకు తను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మళ్ళీ ఒంటరిది అయిపోయింది అంకల్ సతీష్ ఏదేదో ఆలోచించుకు నువ్వు వచ్చేయి నేను వెయిట్ చేస్తున్నాను అలాగే అంకల్ వచ్చేస్తున్నాను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను శ్రద్ధ మేడం వచ్చారు రమ్మను నమస్తే సార్ రండి కూర్చోండి ఏంటి సార్ పిలిపించారు రేఖ ఎలా ఉంది బానే ఉంది సార్ ఇందాకే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు
ఏమైనా మాట్లాడుతుందా? లేదు సార్. ఏ మిమ్మల్ని చూస్తే బాగానే ఉంటుందిగా. తన ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకుంటున్నట్టు ఆ అమ్మాయి మిమ్మల్ని గట్టిగా పట్టుకుందిగా ఆ రోజు. భయంతో పట్టుకుంది సార్. మమ్మల్ని చూస్తే భయపడుతుంది, మరి మిమ్మల్ని చూస్తే అర్థం చేసుకుంటుందిగా. మీతో కూడా మాట్లాడట్లేదా? అది ఓకే ఓకే. వాడు అదే కాళీ అనే అతను వస్తున్నాడా? అతను అసలు హాస్పిటల్ వదిలి వెళ్ళడం లేదు సార్. పాపం తన అమ్మాయి మీద చాలా జాలి చూపిస్తున్నాడు. రోజుకి 10 సార్లైనా ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. రేఖ తినిందా, ఏమైనా తాగిందా, నిద్రపోయిందా అంటూ. తనను చూస్తుంటే నాకే జాలేస్తుంది. అలాంటి వాడు నోటికి ఒక్కరే ఉంటారు. చూడండి, అతను క్రిమినల్. రేఖ దగ్గరికి వాణ్ణి రానివ్వకండి. రేపేమైనా అయితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సార్. ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. ఆగండి. ఒక విషయం, రేఖకి హైదరాబాద్ వెళ్ళాకే ఫ్రీడమ్. అంతవరకు మా రక్షణ అవసరం. కాళీ లాంటి వెదవల్ని దూరంగా ఉంచండి. మీరు చాలా స్ట్రిక్ట్ అనే మీకు చెప్తున్నాను. నన్నే రానివ్వలేదుగా మీరు. సరే సార్, నేను చూసుకుంటాను. నాకు ప్రతిరోజు తన అప్డేట్స్ కావాలి. అలాగే సార్, వస్తాను. హలో అండి. ఉదయ్, నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు. రాంగ్ రూట్లో వెళ్తున్నావనిపిస్తోంది. ఆ అమ్మాయి కోసం ఎవరొస్తే నీకేంటి? కేసుని కేసులా చూడాలి, పర్సనల్గా తీసుకోకు. నేను నా డ్యూటీ చేస్తున్నాను. నువ్వు డ్యూటీ చేయడం లేదు, డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నా. నువ్వు నా విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుని నన్ను, నా పరువుని, పోలీస్ డిపార్ట్మెంట్ని బద్నాం చేసేలా ఉన్నావు. సతీష్, సారీ అంకుల్, లేట్ అయింది. ఇట్స్ ఓకే, కూర్చో. అంతా ఓకే కదా అంకుల్? నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చెప్పండి అంకుల్, మాట్లాడాలన్నారా? ఏంటి అంకుల్, చెప్పాలనుకున్న విషయం నాతో చెప్పటానికి అంతగా ఆలోచిస్తున్నారా?
ఆలోచిస్తే ఆలస్యమైపోతుంది, ఆవేశపడితే అనర్థాలకు దారితీస్తుంది. అందుకే ఆగుతున్నాను సతీష్. అపాయంలో పడ్డ మమ్మల్ని ఆదుకుంటూ వస్తున్నారు. మీ మాటల్లో అనర్థాలకి చోటుంటుందని నేను అనుకున్నాను అంకల్. నేనేం చెప్పబోతున్నాను నీకు తెలీదు, దానివల్ల కలిగే పరిణామాలేంటో కూడా నీకు తెలీదు. అయినా నా మీద అంత నమ్మకం ఏంటి సతీష్ నీకు? కావేరీ నా జీవితానికి గొప్ప అదృష్టం అంకల్. దేవుడు ఎన్నో విషయాల్లో నన్ను దురదృష్టవంతుని చేసినా కావేరీని, కావేరీ ప్రేమనిచ్చి ఇంకా నేను అదృష్టవంతుననే నమ్మకాన్ని కలిగించాడు. అలాంటి కావేరీని కన్నా మీ మీద కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది నమ్మకం? ఇద్దరి మధ్య ప్రేమ వాళ్ల జీవితాన్ని నిలబెట్టాలి సతీష్, ముందుకు నడిపించాలి. కానీ ఆ ప్రేమ జీవితాన్ని దహించకూడదు. నాకేం అర్థం కాలేదు అంకల్. మనం ప్రేమించే ప్రేమ మనిషికి తన మనసుకి సంకెళ్ళు వేయకూడదు. మనం ప్రేమించే మనిషి తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోకూడదు. అది చూసి మన మనసుకి తన మనసు అర్థం కాక మనం కూడా ఊబిలో కూరుకుపోయే స్థితి రాకూడదు. అంటే ప్రేమకు కూడా కొన్ని హద్దులు పెట్టుకోవాలి. హద్దులు పెట్టుకుని లెక్కలు చూసుకుని అందివ్వటానికి ప్రేమ వస్తువు కాదు కదంకల్. అయినా ప్రేమకు లిమిట్ ఉంటుందా? మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాదు. ప్రేమంటే ఇంతే పంచాలన్న మనసు నాకు లేదంకల్. మీరెందుకు అలా అంటున్నారో తెలియట్లేదు, కానీ నా ప్రేమ కావేరీని ఇబ్బంది పెడుతుందా అని మాత్రం అనిపిస్తుంది. అది ఇబ్బంది కాదు సతీష్, నీ వల్ల ఇబ్బంది అంతకన్నా కాదు. కానీ మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమ వల్ల ఇబ్బంది వస్తుంది. వింటుంటే నీకు వింతగా ఉండొచ్చు సతీష్, అర్థం కాకపోనివచ్చు. కానీ పరిస్థితులు, జరిగిన సంఘటనలు అన్నీ దాని కారణాలే. ఇప్పుడు నువ్వు కావేరి మీద పెంచుకున్న ప్రేమని చూస్తుంటే ఆ ప్రేమ మిమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో ఊహించలేకపోతున్నాను. కావేరి నిన్ను దూరం చేస్తుందేమోనని నువ్వు బాధపడకు, కానీ ఆ దూరం మిమ్మల్ని కలపడానికేనని భవిష్యత్తు మీకు చెప్తోంది. రేపు మీరు సంతోషంగా ఉండాలంటే ఈరోజు నుంచి మీ మధ్య మాటలకి ముగింపు పలకాలి. నేను నా కావేరీని పిలిచి ఒక్క క్షణం కూడా ఉండలేను, బ్రతకలేను అక్కలు. తెలుసు సతీష్, ఇప్పుడు మీరు కలిస్తే
జీవితాంతం మీరు ఒకటిగా ఉన్నా మానసికంగా వేరుగా ఉండాల్సిందే. అందుకే చెప్తున్నాను, కావేరి నీతో చెప్పుకోలేక తనలో తన మదన పడుతోంది. అందుకే పెద్దవాళ్ళుగా మేం చెప్పాల్సి వస్తోంది. నిర్ణయం నీదే సతీష్. అంకుల్, కావేరి నాకు దూరంగా ఉంటుందేమో, కానీ నాకు మాత్రం నా కావేరి నా గుండెల్లోనే ఉంది. తన జ్ఞాపకాలు నా కళ్ళల్లో ఉన్నాయి. గడిపేస్తాను అక్కల్, కావేరిని తలుచుకుంటూ జీవితాంతం ఇలాగే గడిపేస్తాను. ఎప్పటికీ నేను తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంకల్. వస్తాను అంకల్. ఎన్నిసార్లు చేసిన ఫోన్ కలవట్లేదేంటి? అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏం జరుగుంటుంది? Sir!
సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? హైదరాబాద్ గ్రాండ్ హోటల్కి వెళ్ళాలి. అర్జెంట్గా అమ్మని పిలువ, మాట్లాడాలి. ముషిరాబాద్ జాహిర్, ఆయన లోపలికి వెళ్ళిపోయారు. లాకప్లోకి. Oh, 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 oh